నన్నేదిస్తావరా నువ్వు నీకు ఎన్ని గుండెలు ఎందుకు రాలా వసపెట్టలా వాగుతావు ఒక గ్లాస్ వేసుకొని అలా కూర్చో రెండేళ్ల తర్వాత ఇప్పుడే జైలు నుంచి వచ్చానరా ఢోకలే మళ్ళీ వెంటనే పంపించాలనుకుంటున్నావా ఒక వరలో రెండు కత్తులు పట్టావు ఇక్కడ నాయకుడు నువ్వు నేను ఇవాళ తెలిపోవాలా అది మునిగేవాడే తెలుసుకోవాలి రే దాస్ గురు ఒక గ్లాస్ ఇవ్వరా అలాగే గురు ఇదిగో గురు ఇంకో డోర్ ఎత్తడరా వాడిని క్షమించి వదిలేరా లేరా లే బాబాయ్ మాట నీకు బ్రతుకైంది ఇష్టంతో మనుషులు నా ఎదురుగా నిలబడ్డం నాకు ఇష్టం లేదు నేను శత్రువుగా రాలేదు స్నేహితుడుగా నీతో పనుండి వచ్చాను ఇప్పుడు చెప్పు జైలు నుంచి ఇవాళే వచ్చినట్టున్నావు డబ్బు నీకు చాలా అవసరం అయింటుంది మనిషి అంటే నువ్వే ఏం కావాలో చెప్పు సింపుల్ ఒక మనిషిని సఫా చేయాలి ఇదేమిటి వాడు నాకు పరమశత్రువు అయితే తప్ప నేను వాడిని చంపను పోనీ వాడిని పట్టుకొని మా కప్పచెప్పచ్చుగా అయితే సరే ఎవడా మనిషి మనిషి తెలియదు వాడెవడో నీకు తెలియనప్పుడు నాకెలా తెలుస్తుంది ఏం చెప్పమంటావు వాడు ఎప్పుడొచ్చినా మా ముందుకు మారువేషంలో వస్తున్నాడు పోనీ వాడి మకాన్ నీకు తెలుసా మకాన్ తెలియదు కానీ వాడికున్న ముఖ్యమైన అలవాటు తెలుసు ఎప్పుడు సిగరెట్ కాల్చినా పై సగం విరిచేసి మరీ కాలు ఈవిడు చెప్పిందంత నిజమేనా నిజమే ఈవిడు చెప్పినట్లు ఆ ఇంట్లో హనుమంతరావు అని ఉన్నాడు కొండకేం చేస్తాడు డబ్బు నగలు ఆస్తుని గురించిన కాగితాలు తీసుకుని ఐఎన్ సెఫ్ లో దాచుకున్నాడుగా మీరు వాటిని ఎలాగైనా నాకు దక్కిస్తే చాలు ఐ విల్ బి ఓబ్లెస్డ్ యు సరే రాత్రి ఆ ఇంటికి వెళ్దాం సూరి ఎస్ ఐరన్ సేఫ్ సేఫ్ గా తెరవడానికి ఏర్పాట్లు చేయి ఓకే ఈవిడిని మన ఇంటికి తీసుకెళ్ళి ఓకే రండి ఈ తుఫాన్ గాడు ఎక్కడి నుంచి వచ్చి పడ్డాడు రా బాబు ఆప్ చేశారే వాయించండి
బ్రతికే అలవాటు నాకు లేదు. కావాలంటే నీ గురించి చెప్పు. అంటే నేనెవరో నీకు తెలియదన్నమాట. తెలుసుకోవాల్సిన అవసరం నాకు లేదు. నోరు కాస్త పెద్దదిలా ఉంది. నోరే కాదు, చెయ్యి కూడా పెద్దదే. ఇంతవరకు మాటకు మాట చెప్పిన ముందు నిలిచింది నేనేనంటావు? నేనెవరో తెలుసా? తుఫాన్, నా తారీఖు ఎవరట్టుచ్చినా పూతి పారేస్తానంటావు. తుఫాన్, నీలాంటి తుఫాన్లు ఎన్నో ఈ పర్వతాన్ని ఢీకొని చిందరవందరైపోయింది. ఏమన్నావు? ఈ టేబుల్స్, చైర్స్, నౌకర్స్ అంతా మీ బాసులు సార్.
మీరు కొంచెం ఇదిగా ఉండండి సార్. సార్, ఈ హోటల్కి చాలా మంది పెద్ద మనుషులు వచ్చున్నారు సార్. నేను పెద్ద మనిషి కాదంటావా? రామ రామ తమరు చాలా చాలా పెద్ద మనుషులు సార్. అయితే నన్నేమంటావు? ఓ మై గాడ్, తమరు మాకు జమీందారు లాంటి వారు సార్. అందుకే తమరు హోటల్లో అడుగు పెట్టగానే ఏ అడిగితే అది ఇమ్మన్నాను. కానీ బిల్లు మాత్రం ఇవ్వద్దన్నాను సార్. బతికిపోయావు. వస్తాను సార్, వస్తాను. ఈ రోజు నాకు చాలా ఆనందంగా ఉంది. అందులోను నిన్ను కలుసుకోవడం బ్రహ్మానందంగా ఉంది. ఎందుకని పాపం? ఎందుకో నాకు బాగా తెలుసు, కానీ రెండు చుక్కలు పడందే చెప్తే ఏం మజా ఉంటుంది. అందుకే ఒక సీసా ఆర్డర్ మత్తుగా తాగి చిత్తుగా కలుసుకుందాం. ఆ మత్తు చిత్తు కూడా నువ్వే కానిచ్చి. గుడ్ నైట్.